హాట్ టాపిక్. శ్రీధర్ గారు, ఈరోజు కేవలం ఈ న్యూడ్ వీడియోలోనే కాదు, మనం ఒక ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకున్నా దాన్ని మనకు తెలియకుండానే డౌన్లోడ్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన ఘటనలు మనం ఇంతకుముందు చూసాం. ఇప్పుడు ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ని ఓపెన్ చేయగానే మన డేటా మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి దాన్ని బట్టి కూడా మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతున్న నేపథ్యంలో అసలు సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లలో మనం యాక్టివ్గా ఉండాలా వద్దా? ఒకవేళ ఉండాలి అంటే మనకి మనం ఏ మేరకు బౌండరీస్ని పెట్టుకోవాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి? రజనీ గారు, వాస్తవంగా సోషల్ మీడియా సైట్స్లో మనం యాక్టివ్గా ఉండకూడదు. ఎంత జరుగుతుంది కదా కాబట్టి భయపడాల్సిన పని లేదు. చాలామంది నేను చూస్తూ ఉన్నాను భయపడుతూ ఉన్నారు, అంటే సోషల్ మీడియా అకౌంట్స్ కానీ లేదా స్మార్ట్ ఫోన్ వాడటమే కరెక్ట్ కాదు, ఒక ఫీచర్ ఫోన్ కొందామని చెప్పేసి కూడా వాళ్ళు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా అంత భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి, క్రైమ్స్ పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, కేస్ స్టడీస్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు మీరు అన్నట్లుగా రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఫేస్బుక్ లో ఉండే ఒక వ్యక్తికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా అబౌట్ అజ్ అంతా కూడా కాపీ చేసుకు వెళ్ళేసి ఒక ఫేక్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయటం, క్రియేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం. సో ఆటోమేటిక్గా వీళ్ళు ఏంటంటే అది ఆల్రెడీ అన్ఫ్రెండ్ చేసుకున్నారేమో లేదా అకౌంట్ ఏదన్నా సంథింగ్ డీయాక్టివేట్ అయిందేమో అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేసిన తర్వాత డబ్బులు అడగటం అనేది, ఇట్లాగా అర్జెంట్గా నాకు డబ్బులు అవసరం ఉందని చెప్పేసి అడగటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు దానికి తీసుకుంటే, ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం కన్నా కానీ హ్యాపీగా ఫ్రెండ్ లిస్ట్ అనేది సెట్టింగ్స్ లోకి వెళ్తే ఫ్రెండ్ లిస్ట్ మొత్తాన్ని హైడ్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఎందుకు హైడ్ చేసుకోవాలంటే మీ ఫ్రెండ్ లిస్ట్ పబ్లిక్ గా కనపడితే వాళ్ళందరికీ ఈ సైబర్ క్రిమినల్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఫ్రెండ్ రిక్వెస్ట్ హైడ్ చేసినా కూడా మీ అకౌంట్ కాంప్రమైజ్ అయితే, అంటే డూప్లికేట్ అకౌంట్ క్రియేట్ అయితే కనుక ఇక్కడ చేయాల్సిన సెకండ్ థింగ్ ఏంటి, మీ ఫ్రెండ్స్ ఒక 20 మెంబర్స్ మినిమం 20 మెంబర్స్ చేత ఆ ఫేక్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని రిపోర్ట్ చేస్తే కనుక ఫేస్బుక్ లో ఉండే ఆటోమేటెడ్ టూల్స్ కాకుండా మాన్యువల్ రివ్యూ స్టేజ్ అనేది, అంటే 20 మంది ఎవరు రిపోర్ట్ చేశారంటే ఫేస్బుక్ మాన్యువల్ టీమ్ వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు, ఫేక్ అకౌంట్ ఒరిజినల్ అకౌంట్ అని చెప్పేస్తున్నది. సో అకౌంట్ వెళ్లే అవకాశం ఉంటుంది. సేమ్ ఇదే కాకుండా యూపీఐ బేస్డ్ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఇలాంటి వాటి కూడా కొన్ని రకాల ఇష్యూస్, మీరు అన్నట్లుగా ఒక లింక్ పంపిస్తారు, లింక్ పంపిస్తారు లేదా ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటారు లేదా ఓఎల్ఎక్స్ లాంటి వాటిలో అయితే కనుక మీ వస్తువులు మేము కొంటామని చెప్పేసి ఎవరైతే లిస్టింగ్ పెడతారో వాళ్ళ దగ్గర హామీ ఇచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టండి అని చెప్పేసి డబ్బులు వేయటం కాకుండా డబ్బులు పేమెంట్ రిక్వెస్ట్ అన్నది, అంటే వీళ్ళ దగ్గర నుంచి వస్తువు పెట్టిన వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు సైబర్ నేరస్తుడికి వెళ్లే విధంగా ఒక ఇనిషియేషన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నో జరుగుతూ ఉన్నాయి, విపరీతంగా రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కేస్ స్టడీస్ ని న్యూస్ పేపర్స్ లో కానీ మీడియాలో మనం ఇలా డిస్కస్ చేసుకున్న వాటిని కానీ ఫాలో అయితే కనుక రిపీటెడ్ గా విక్టిమ్స్ కారు. ఇంకొక విషయం, ఇలాగే కమిషనరేట్ లో కొన్ని సందర్భాలు ఏంటంటే నేను పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తాను, డిపార్ట్మెంట్ కి ట్రైనింగ్ ఇస్తాను, అట్ ద సేమ్ టైమ్ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేస్తాను. కాబట్టి అక్కడ కొన్ని కేసెస్ మేము ప్రాక్టికల్ గా చూస్తే ఒక శారీ, ఒక లేడీ వచ్చి ఒక శారీ దాదాపు 15,000 రూపాయల శారీ 1500 వస్తుందని చెప్పేసి అని ఒక యాడ్ కనపడితే ఫేస్బుక్ లో ఆ యాడ్ ను క్లిక్ చేసేసుకొని వెళ్ళేసేసి ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చింది 150 రూపాయల వాల్యుబుల్ శారీ. సో అలాగని చెప్పేసి కస్టమర్ కేర్ నెంబర్ ఉందని చెప్పేసి కాల్ చేస్తే వాళ్ళు లైన్ లో పెట్టేసి 35,000 మళ్ళీ అకౌంట్ లోంచి ఖాళీ చేశారు. అంటే ఇలాంటి కేసెస్ అంతా కూడా రెగ్యులర్ గా మీడియాలో వస్తూనే ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు, ఇంతకుముందు అనిల్ గారు అన్నట్లుగా దురదృష్టవశాత్తు ఇలాంటి మళ్ళా మళ్ళా పీపుల్ వచ్చేటప్పటికే ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా మళ్ళా అదే మోసాల బారిన పడుతూ ఉన్నారు. సో ఇక్కడ పీపుల్ కి ప్రైవసీ సెక్యూరిటీ మీద అవగాహన, ఎలాంటి ఆప్షన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంటాయి, ఒకటే ఎలాంటి కేసెస్ జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మీ వాట్సాప్ కూడా మీ వెరిఫికేషన్ కూడా ఒకటి వస్తుంది, వచ్చి వెంటనే ఎవరో ఒకరు కాల్ చేసి పొరపాటున మీకు ఒక 6-డిజిట్ కోడ్ వచ్చింది అది నాకు సంబంధించింది వెంటనే చెప్పండి అంటారు, అన్న వెంటనే ఇవతల వ్యక్తి ప్యానిక్ అయ్యేసి అవతలాళ్ళు ఎంత అర్జెంట్ లో ఉన్నారని చెప్పేసి నా కోడ్ చెబితే మన వాట్సాప్ అకౌంటే సైబర్ నేరస్తుడి కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని వెనక తెచ్చుకోవాలంటే 1 వీక్ పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలు జరుగుతూ ఉన్నాయి, ఫైనాన్షియల్ గా జరుగుతున్నాయి, సోషల్ గా జరుగుతున్నాయి, ఇంతకు ముందు అనుకున్నట్లుగా న్యూడ్ ఫొటోస్ వీడియోస్ అనేవి షేర్ చేయడం ద్వారా జరుగుతూ ఉండేది. సో ఖచ్చితంగా కేస్ స్టడీస్ ని ఐడెంటిఫై చేసుకోవటం, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం మనకు జరిగితే అప్పటికప్పుడు, చాలా కేసెస్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి అన్ని తెలిసినా కూడా ఆ మూమెంట్ కి పానిక్ సిచ్యువేషన్ లో ఉండేసి మళ్ళా తప్పు చేస్తూ ఉన్నారు. అది కూడా కరెక్ట్ చేసుకోగలిగితే బెటర్ గా ఉంటుంది. ఓకే,
ఎస్ నరేష్ గారు, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పింది టెక్నికల్ ఆస్పెక్ట్ అనేది చెప్పారు. ఇప్పుడు ఆయన ఇంకొక మాట చెప్పారు, అంటే మనం ఏదైనా ఒక ఆన్లైన్ సైట్ లోకి వెళ్ళి ఇప్పుడు ఈ మార్కెటింగ్ పెరిగిపోయింది, కరోనా కారణంగా ఇంట్లో కూర్చొని అందరూ అన్ని కొనుక్కుంటున్నారు. సో దాంట్లో కూడా మోసాలు ఎక్కువవుతున్న క్రమంలో మామూలుగా మనం ఒక బిల్ నుండి ఏదైనా ఒకటి పర్చేజ్ చేస్తే కన్స్యూమర్ ఫోరం కెళ్ళి మనం అక్కడ నుంచి మనం ఏదైనా రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. మనం నష్టపోయాం అన్న దానికి పరిహారం కానీ లేదా ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ కి సంబంధించో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి. సో ఇట్లాంటి ఆన్లైన్ సైట్లలో కొన్నప్పుడు కన్స్యూమర్ ఫోరం కి వెళ్ళే అవకాశం అనేది కస్టమర్ కి ఉంటుందా, లేదా డైరెక్ట్ గా మళ్ళీ సైబర్ క్రైమ్ ద్వారానే వెళ్ళాలా? చాలా సందర్భాల్లో ఇవన్నీ తెలియని లింకులు, ఎవరో ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు తక్కువ ధరకే వస్తున్నాయని. సో ఇట్లాంటివి వాటికి ఏంటి పరిష్కారం లీగల్ గా? ఇక్కడ మనము రెండు లాస్ ఇన్వోక్ చేయాలండి. కన్స్యూమర్ ఫోరం లా ఏదైతే ఉందో దాంట్లో పనిష్మెంట్ అనేది ఉండదండి. అక్కడ జరగాల్సింది ఏంటంటే కాంపెన్సేషన్ ప్లస్ మనకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ రిలీఫ్ మాత్రమే మనము కన్స్యూమర్ ఫోరం లో అడగగలము. ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి. అది ఒక 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. అది కూడా ఆ అమ్మిన కంపెనీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా ఉండి అది ఒక రికగ్నైజ్డ్ కంపెనీ అయితే. ఇకపోతే ఇక సైబర్ క్రైమ్స్ కి దగ్గరికి వద్దామండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తే అని అంటున్నారు కాబట్టి ఇక్కడ ఐటీ యాక్ట్ అనే దాన్ని మనకి ఇన్వోక్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుందండి. ఐటీ యాక్ట్ తో కలిపి రెడ్ విత్ ఐపీసీ 420 అండి, అంటే చీటింగ్ అండి. అంటే వాళ్ళు చూపించిన వస్తువు ఒకటి చూపించి దాన్ని ఆధారంగా మనకి పేమెంట్ చేయించుకుని వేరే వస్తువు పంపించడం అండి. సో ఆబ్వియస్లీ ఇక్కడ చీటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి ముమ్మాటికి కూడా ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న సెక్షన్స్ తో పాటు ఐటీఐ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సెక్షన్స్ కూడా ఇన్వోక్ చేస్తే ఇనిషియల్ గా సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సంబంధించిన సంస్థ ఏదైతే కనుక ఇటువంటి అక్రమాలకి పాల్పడుతుందో ఇటువంటి మోసాలకు పాల్పడుతుందో ఆ యొక్క సంస్థ ఫర్దర్ గా ఇటువంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ కాకుండా సంబంధించిన కంపెనీస్ కి వీళ్ళు లెటర్ రాస్తాయి కనుక ఆ యొక్క సంస్థ కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుందండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సెకండ్ రిలీఫ్ కింద కన్స్యూమర్ ఫోరం కి ఇక్కడ ఎందుకు అంటే కనుక పోలీస్ పర్సన్స్ పనిష్మెంట్ అంటే కావాల్సిన ఏదైతే కనుక క్రైమ్ కి సంబంధించి ఏదైతే కనుక ఉంటుందో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగలరు, ఇన్వెస్టిగేషన్ చేయగలరు, సంబంధించిన కోర్టులో చార్జ్షీట్ చేయగలరు. ఒకవేళ నేరం రుజువు అయితే దాంట్లో శిక్ష పడుతుందండి. మనం మోసపోయినందుకు మనకు కావాల్సిన ఏదైతే కనుక కాంపెన్సేషన్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. అది ఎక్కడికి వస్తుంది అంటే కనుక కన్స్యూమర్ ఫోరం వస్తుందండి. సో రెండు రకాల లాని ఇక్కడ ఇన్వోక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే. సో బట్ అది కూడా రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండి ఒక నోన్ అడ్రస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ అయితే మాత్రమే మనం రిలీఫ్ పొందగలుగుతాం. ఇట్లాంటి అన్నోన్ సైట్స్ లో చాలా తక్కువకు వస్తున్నాయని కనుక మనం కొనుగోలు చేస్తే మనం నష్టపోవాల్సిందే. ఆబ్వియస్లీ నచ్చపోవాల్సిందే అండి. అది కూడా ఏంటి అని కనుక ఒక కంప్లైంట్ ఇచ్చి చేస్తే వాళ్ళకి ఎంతవరకు శిక్ష పడుతుంది ఏంటి అనేది కూడా దాని మరి పోలీసు వాళ్ళు ఫర్దర్ గా సేకరించే ఆధారాలు బట్టి మనం ఇచ్చిన ఆధారాలు బట్టి కూడా ఉంటుందండి. సో అల్టిమేట్ గా చెప్పాలి ఒక సింగిల్ ఆన్సర్ లో అంటే కనుక ముమ్మటికి మనం నష్టపోవాల్సిందే. ఎస్ శ్రీధర్ గారు, ఇప్పుడు చాలా చట్టాలు వచ్చినాయి, యాక్ట్లలో కూడా సవరణలు వస్తూ ఉన్నాయి, మనం ఏం చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానికి సంబంధించి. సో మనం మన ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి ఎట్లా అయితే మాట్లాడుకున్నామో చాలా డిమాండ్ల తర్వాత ఈరోజు కేంద్రం దాని మీద దృష్టి పెట్టి ఏదో ఒక రిలీఫ్ అనేది తీసుకురావడానికి అని ఒక కేంద్రం కంట్రోల్ ఉండే విధంగా ఒక చట్టం తీసుకురాబోతోంది. సో ఇట్లాంటి సైబర్ క్రైమ్లకు కూడా ఇంకేదైనా కొత్త రకమైన స్ట్రింజెంట్ లాస్ అవసరమా, లేకపోతే ఇంకా అవేర్నెస్ అవసరమా? ఎందుకంటే మీరు ఇప్పుడు ఇట్లా అంటే టీవీల ద్వారా కానీ లేదా మీ ఆర్టికల్స్ ద్వారా కానీ వీలైనంత అవేర్నెస్ కల్పిస్తున్నారు, కానీ చాలా మంది నాకు తెలిసి మీకు ఫోన్లు చేసి మేము ఇలా నష్టపోయాం సార్ ఏం చేయాలి అని అడిగే వాళ్ళు కూడా వందల్లో ఉండి ఉండొచ్చు. సో ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజానికి ఏమి అవసరం, అంటే మనం ఇంకా అవగాహన కల్పించాలా, లేకపోతే నేరాల సంఖ్య తగ్గించడం వీలు కాదు అని మీరే చెప్తూ ఉన్నారు, సో ఏం చేయాలి మనం ఇప్పుడు? రజనీ గారు మీరు అన్నట్లుగా రోజుకి కనీసం నాకు 15 to 20 పర్సనల్ గా నా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టేసి ఇలా డబ్బులు పోగొట్టుకున్నా అలా డబ్బులు పోగొట్టుకున్నాం అని చెప్పేసి అని. సో డిపార్ట్మెంట్ నోటీస్కి అయితే కనుక ఇక మన చెప్పల విపరీతంగా కేసెస్ వస్తూ ఉన్నాయి. అవి కూడా కొంతమంది డిపార్ట్మెంట్ దాకా ఏం వెళ్తాంలే అని చెప్పేసి అని, సరిపోతే పోయింది అని చెప్పేసి అని వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకొని రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ ఐటీ యాక్ట్ లో ఉండే ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఒకటి. సో ఖచ్చితంగా జరుగుతున్న మోసాలకు అనుగుణంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ వ్యవస్థతో కావచ్చు, లేకపోతే
మహిళలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, ఏది సైబర్ క్రైమ్స్ లోనే. అలాగే కొన్ని రకాల థింగ్స్ వచ్చేటప్పటికి సోషల్ ఒక మనిషికి సంబంధించి పొరుగు మొత్తాన్ని దెబ్బతీసే విధంగా ట్రోలింగ్ టైప్ లేకపోతే కొన్ని రకాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ అంటే మల్టీ ఫేస్డ్ గా ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటికి సంబంధించి డైరెక్ట్ గా అడ్రస్ చేసే విధంగా మనకు చట్టాల్లో ఎక్కడా లేవు, వేగ్ గా ఉండటం అనేది చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని ఇంతకు ముందు అనిల్ గారు అన్నట్టుగా మన 420 చీటింగ్ చట్టం అనేది ఎప్పటి నుంచో ఉన్న థింగ్ దానికి మనం అప్లై చేసి చూస్తున్నారు తప్పించేసి ఐటీ యాక్ట్ లో సైబర్ క్రైమ్ ద్వారా ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ వెబ్సైట్ వ్యక్తిని కానీ అలాగే ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వ్యక్తిని కానీ వీళ్ళందరినీ నేరుగా పనిష్ చేసే విధంగా స్కోప్ ఉండటం అనేది జరుగుతున్న నేరాల సరళను గమనించుకుంటూ చట్టాలు తీసుకురావడం అనేది ఒక చర్య. రెండో విషయం యాక్చువల్ గా మనం ఇక్కడ కమిషనరేట్ తరఫునే చాలా కాలేజెస్ లో సెమినార్స్ ఇస్తుంటాం, సిద్దిపేట ఇలాంటి దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కమిషనర్తో కలిసేసి కొన్ని అవేర్నెస్ యాక్టివిటీస్ అక్కడ కాలేజెస్ లో చేస్తున్నాం. సో వీటన్నిటిలో కూడా ప్రయత్నం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది, అలాగే మీడియాగా మనం చేస్తూనే ఉన్నాం. మనం ఎప్పుడు ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం. ఎంత క్రియేట్ చేసినా కూడా కొన్ని కాలేజెస్ కి వెళ్ళిన, రీసెంట్ గా ఒక కాలేజీకి వెళ్ళిన, ఆంధ్రప్రదేశ్ లో కాలేజీకి వెళ్ళేసి జరుగుతున్న సైబర్ క్రైమ్స్ గురించి ప్రాక్టికల్ డెమోస్ తో ఒక మనిషి యొక్క ఒక మహిళ యొక్క ఫోటోని క్షణాల్లో ఎలా న్యూడ్ గా తయారు చేస్తారు, ఆ వీడియోని ఎలా న్యూడ్ గా తయారు చేస్తారు అన్నది కొద్దిగా బర చేసేసి నేను వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపిస్తుంటే వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు ఇలాంటి జరుగుతుంది అన్న విషయం. కనీసం వాళ్ళకి థియరిటికల్ కూడా తెలియదు. మరి అలాంటి వాళ్ళు రేపు వాళ్ళ ఫేస్బుక్ లో పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకునే ఫొటోస్ వీడియోస్ ఎంత ఘోరంగా తయారయ్యే పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక పక్క నేరాలేమో దారుణంగా ఒక 100% స్థాయిలో ఉంటే గనక అవేర్నెస్ ఏమో కేవలం 1-2% స్థాయిలో ఉంది. అంటే ఖచ్చితంగా అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా, కంప్యూటర్ ఉంది కదా, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా, వాట్సాప్ లో హ్యాపీగా ఫ్రెండ్స్ తో చాట్ చేసుకుంటున్నాను కదా, ఈ స్థాయిలో ఆలోచిస్తున్నారు. టెక్నాలజీ అంటే అది కాదు, మీ యొక్క ప్రైవసీ సెక్యూరిటీ మీద అవగాహన పెంచుకోవటం అనేది టెక్నాలజీ మీద ఈ రోజు చాలా అవసరం. లేకపోతే రేపు విక్టిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా విక్టిమ్ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమంది మహిళలు అయితే కనుక దాన్ని కోపపోలేక పేరెంట్స్ తోనో ఫ్రెండ్స్ తోనో షేర్ చేసుకోలేక సూసైడ్ దాకా వెళ్ళిన కొన్ని కేసెస్ కూడా కేస్ స్టడీస్ ఉన్నాయి. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవటం వల్ల. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉంటున్న సందర్భంలో ఉంటే అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే కనుక దేనినైనా ఫేస్ చేసేలాగా ఉండాలి. అట్ ద సేమ్ టైం చట్టపరంగా కూడా ఎప్పుడు కూడా ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా కొంతవరకు మాత్రమే స్వాతంత్రం ఉంటుంది. చట్టం డైరెక్ట్ గా నేరస్తులను అన్ని రకాలుగా శిక్షిస్తుందని చెప్పేసి ఎప్పుడు హోప్ పెట్టుకోవద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మనల్ని రక్షిస్తుంది అంటే కనుక డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తుంది, కానీ మనం చేసిన తప్పులకి మనం ఆల్రెడీ నష్టపోయిన దానికి డిపార్ట్మెంట్ కానీ ఇంకొకటి కూడా ఏం చేయలేదు. మొత్తం అన్ని రకాలుగా నష్టపోయిన తర్వాత నేను ఫైనల్ గా వచ్చేసి నాకు న్యాయం చేయండి అంటే కనుక ఉపయోగమే ఉంటుంది. అప్పటికే జరగాల్సిన నష్టం ఎవ్రీథింగ్ జరిగిపోతుంది. నరేష్ గారు, మీరు మీరు మీ స్పీచ్ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, లోకల్ లా అనేది అందరికీ తెలిసి ఉండాలి, లా అబైడింగ్ సిటిజన్గా ఉన్నప్పుడు నాకు తెలియక తప్పు చేశాను అనేది మన చట్ట ప్రకారం అది కూడా నేరం కిందే పరిగణించబడుతుంది అని. సో ఇట్లాంటి చట్టాల మీద ఇప్పుడు కేవలం 420నే అప్లై చేస్తున్నాం, ఐటీ యాక్ట్లో ఉన్న చట్టాలు చాలామందికి తెలియట్లేదు, ఇంకా అవేర్నెస్ రాలేదనేది శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలి, అసలు సైబర్ క్రైమ్ అనేది ఎలా జరుగుతుంది, దానికి ఉన్న రెమెడీస్ ఏంటి, ఏ చట్టాలు ఉన్నాయి, అసలు మనవంతు మనం బాధ్యతగా ఎలా ఉండాలి అనే దాన్ని విద్యార్థి దశ నుంచే మనం ఏ రకమైన అవగాహన కల్పించాలి, దీనికి లీగల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎట్లాంటి పార్ట్ తీసుకోవాలి అంటే మీరేం చెప్తారు? నేను మొదట్లో చెప్పిన దానికి ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అని చెప్పాను. అంటే అంటే తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే అని చెప్పి అది ఒక ఎగ్జెంప్టెడ్ కేటగిరీ కాదు అని చెప్పి, ఇకపోతే దీన్ని ఏ విధంగా చేయాలి, చట్టాల మీద అవగాహన ఏ విధంగా ఉండాలి అనే అని అనుకుని మనం మాట్లాడినట్లయితే కనుక అట్లీస్ట్ అంటే చట్టాల్లో ఉన్న ప్రతి దాని మీద నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మాత్రం ఎవరు అంటారు, అంటే బేసిక్ నాలెడ్జ్ అయితే కనుక కలిగి ఉండాలి. అంటే ఏది చేస్తే నేరము, ఏది చేస్తే మనము ఒక విధమైన అంటే నేరస్తుల చేతిలో మనము బాధితుల కింద మిగిలిపోతున్నాము అనే ఒక కామన్ నాలెడ్జ్ అయితే కనుక మినిమం ఫండమెంటల్ ఏదైతే ఉంటుందో అదైతే కనుక ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునేది కనుక ఉండాలండి. సో ఇప్పుడు ఏదైతే కనుక చట్టాలు చేస్తున్నారో ఆ చట్టాలు అంటే చట్టం అయితే కనుక ఉంది, కానీ దాంట్లో ఈ యొక్క యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి దీని మీద అని చెప్పి ఏది ఇన్సైట్ చేయడం అయితే కనుక లేదండి. అంటే స్పెసిఫిక్ సంబంధించి ఐటీ యాక్ట్ లో వేరే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో తీసుకుంటే కనుక ప్రభుత్వాలకి ప్రజలకి మరి న్యాయాల మీద ఏదైతే కనుక చట్టం ఉందో ఆ చట్టం మీద అవగాహన పెంపొందించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని చెప్పి ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. వేరే మన చట్టాలకు వచ్చేటప్పుడు మాత్రము
ఒక నేరం జరిగితే ఆ నేరానికి సంబంధించి ఏ శిక్ష పెట్టాలి, ఆ శిక్ష ప్రకారం ఎటువంటి శిక్ష ఉంది అని మాత్రమే చెప్తుంది తప్ప, దీని మీద మీరు సంబంధించిన ప్రజలకి అవేర్నెస్ కల్పించండి అది ఒక మీ బాధ్యత అని చెప్పి మాత్రం ఇక్కడ కూడా ఇన్షియేట్ చేయడం జరగలేదండి. సో ఆబ్వియస్లీ కూడా ఈ విధమైన జరగాలి అని అంటే కనుక ఆబ్వియస్లీ ఇప్పుడు సంబంధించి ఎంతో మంది కమిషనరేట్ లో మరి ఆన్లైన్ ఫ్రాడ్ల కి సంబంధించి కానీ సైబర్ క్రైమ్ కి సంబంధించి కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా కూడా ఎడ్యుకేషన్ రాచకొండలో కూడా సైబర్ యుద్ధం అని చెప్పి కూడా ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఒక ఎగ్జామ్, దాని మీద అవేకనింగ్ చేయడము, అవేకనింగ్ చేసిన వాళ్ళు మిగిలిన వాళ్ళ యొక్క పరిసరాల్లో కానీ అదే విధంగా కాలేజెస్ లో కానీ మరి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసే విధంగా కూడా చేస్తున్నారు. ఇవాళ రేపు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. సో అల్టిమేట్ గా ఏం చేసినా కూడా ఒక నేరం జరిగిపోయిన తర్వాత ఒక పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక పోలీసు వాళ్ళు కూడా ఆ యొక్క సోషల్ మీడియాకి సంబంధించి ఏవైతే కనుక ఈ ఇంటర్మీడియట్స్ ఉంటాయి, ఇంతకు ముందు నేను చెప్పినట్టు అదే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి నుంచి మాత్రమే మరి ఇన్ఫర్మేషన్ కోరే వ్యవస్థ అప్పుడు వరకు ఉందండి. అయితే దీంట్లో కూడా చట్టపరంగా ఏదైతే కనుక సెక్షన్ 79 ఆఫ్ ది ఐటీ యాక్ట్ లో కూడా కొన్నిటికి సంబంధించి థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి కొన్ని లైబిలిటీస్ ఎగ్జంప్షన్ మరి దాంట్లో కల్పించడం జరిగిందండి. సో చట్ట ప్రకారము అన్నింటిలో ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతిదీ కోర్టు నుంచి వాళ్ళకు ఉందా లేదా అని తెలుసుకునే వరకు ఇక్కడ ఏదైతే కనుక జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటది. కాబట్టి బాధితుడికి దానికి సంబంధించిన న్యాయం జరగాలి అంటే కనుక కొన్ని రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి సో వీటన్నిటికి నివారించాలి అని అంటే కనుక ముమ్మాటికి కూడా ఒక అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ముమ్మాటికి ఇంపార్టెంట్, అది చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే కనుక మొదటగా ప్రభుత్వాల మీద ఉందండి. ప్రభుత్వాల మీద ఎంత ఉందో అదే విధంగా తెలుసుకోవాల్సిన అవసరము ప్రజల మీద కూడా అంతే ఉందండి. వాళ్ళు మాకు చెప్పలేదు కాబట్టి మాకు తెలియలేదు అనేది ఇక్కడ మనకి వాళ్ళకి లైబిలిటీ నుంచి ఎగ్జంప్షన్ అయింది అంటే మాత్రం అది ముమ్మాటికి చట్ట ప్రకారం